Hi friends, welcome to TV7. ఈ రోజు రాగి పిండితో ఇడ్లీ మరియు దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఒక కప్పు నార్మల్ రైస్, ఒక కప్పు ఇడ్లీ రైస్, 2 స్పూన్ల మినప్పప్పు, 1/2 కప్పు అటుకులు, కొద్దిగా మెంతులు. వీటిని బాగా వాష్ చేసి వాటర్ లో 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ రైస్ బాగా నానిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు రాగి పిండిని మనం రెడీ చేసుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతో ఈ రాగి పిండిని కూడా తీసుకోవాలి. 1 కప్పు రైస్కి 1 కప్పు పిండిని మాత్రమే తీసుకోవాలి. ఈ రాగి పిండి ఉండలు లేకుండా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక 8 అవర్స్ పాటు ఇలాగే వదిలేయాలి. మార్నింగ్ టిఫిన్ వేసుకోవాలంటే దీన్ని నైట్ అంతా ఇలా పులియబెట్టుకోవాలి. మనకు కావలసినంత పిండిని తీసుకుని మిగిలిన పిండిని రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక 2-3 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా సోడా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం దీంట్లో అటుకులు వేసాం కాబట్టి కొద్దిగా సోడా వేసుకోవాలి. ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని మనకు ఇడ్లీకి పిండి వచ్చే విధంగా కన్సిస్టెన్సీ చూసుకొని పిండి కలుపుకొని ఇడ్లీ వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఇడ్లీలు వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఇడ్లీలు ప్లేట్లకి అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఇడ్లీల్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇడ్లీలు బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. రాగి ఇడ్లీ రెడీ. ఇప్పుడు వీటిని పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే పిండితో మనం దోశ కూడా వేసుకోవచ్చు. మనకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసి దోశ వేసుకోవాలి. ప్యాన్ పెట్టి దోశ వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే దోశ బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకో పక్క తిప్పుకొని కాల్చుకోవాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే రాగి ఇడ్లీ మరియు రాగి దోశ రెడీ. వీటిని పల్లీ చట్నీతో గాని టమాటా కారంతో గాని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.